ఎండాకాలం చెలవు చేసే ఆహారం తినండి. అధిక వేడి నుంచి ఉపశమనం పొందండి. వేసవిలో చాలామంది ప్రజలు ఆమ్లత్వం, కడుపు సమస్యలు, చిరాకు, అలసట, చెమట వంటి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వంటగదిలోని పొయ్యి ముందు నిలబడి ఆహారం వండటం మరింత కష్టమవుతుంది. వేడి నుంచి తప్పించుకోవటానికి మీరు కొన్ని తేలికపాటి వంటకాలు చేయవచ్చు. ఇవి మీ సమయాన్ని ఆదా చేయటమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ వంటకాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. సలాడ్. మీరు పండ్లు కూరగాయలతో చేసిన సలాడ్ తీసుకోవాలి. ఇది ప్రోటీన్ కోసం గింజలను కలిగి ఉంటుంది. కూరగాయలు, పండ్లు చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. ఇది మీకు ఆమ్లానుభూతిని కలిగించదు. మంచి రుచి కోసం అందులో మూలికలు, సుగంధ ద్రవ్యాలు, తేనెను ఉపయోగించవచ్చు. పెరుగు బియ్యం. దీన్ని తయారు చేయడం చాలా సులభం. చలవ చేసే ఆహారాల్లో ఇది ఒకటి. పెరుగు బియ్యం దక్షిణ భారత వంటకం. ఇందుకోసం కూరగాయలు, కారం, ఆవాలు, పెరుగు, బియ్యం అవసరం. దీన్ని తయారు చేయడానికి మొదట బియ్యానికి ఉప్పు వేసి ఉడికించాలి. అప్పుడు బాండ్లీలో నూనె పోయాలి. మిరపకాయలు, ఆవాలు వేయించుకోవాలి. మిరపకాయలు, కూరగాయలు ఉడికించినవి పెరుగు బియ్యం కలపండి. తర్వాత నూనెలో బియ్యం జోడించండి. కలిపేసి కొంత సమయం చల్లారనివ్వండి. ఆమ్రాన్ రోటీ. మామిడిని వేసవిలో ఎక్కువగా వినియోగిస్తారు. దీన్ని తినటం ద్వారా శరీరానికి శక్తి వస్తుంది. ఇది మిమ్మల్ని చల్లగా ఉంచుతుంది. దీని రుచి ప్రకారం మామిడి, ఏలకుల పొడి, నెయ్యి, చక్కెర నుండి రెడీ చేస్తారు. నిమ్మకాయ అన్నం. ఈ వంటకం దక్షిణ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని సాధారణంగా పెరుగు, రైతా లేదా పచ్చడితో తింటారు. ఇది సౌమ్యంగా ఉంటుంది. ఇది సుగంధ ద్రవ్యాల వేడి నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. నిమ్మకాయ బియ్యం ఉడికించాలంటే మీకు కొత్తిమీర, ఆవాలు, కూరగాయలు, నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్క, వేరుశనగ, నిమ్మ, బియ్యం అవసరం. మొదట బియ్యానికి ఉప్పు వేసి ఉడికించాలి. దీన్ని పక్కన పెట్టండి. దీని తర్వాత ఒక బాండ్లీలో నూనె, పోపు గింజలు, మిరపకాయలు, అల్లం, వేరుశనగ, కరివేపాకు వేసి కొద్దిసేపు ఉడికించాలి. దీనికి బియ్యం వేసి బాగా కలపాలి. తర్వాత దానికి ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. రెడీ అయిపోతుంది.